మాటలు వింటే బాగుంటుంది సో గీత గారు అవునా సభకు నమస్కారం అండి ఈరోజున నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న వాళ్ళందరికీ ఈరోజున చాలా శుభదినం ఎందుకంటే ఈరోజు నాగపంచమి నాగపంచమి సందర్భంగా మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆస్పిషియస్ డేగా భావిస్తూ న్యూ టాలెంట్ రోర్ సెట్ ప్రొడక్షన్ నెంబర్ వన్ యొక్క రెండవ కార్యక్రమం ఆకీ కార్యక్రమానికి ఇక్కడ చేసుకోవటం అనేది ఒక శుభదినంగా భావిస్తూ చేసుకోవటమే కాక మొదటిది మొదటి కార్యక్రమం అనేది మేము మా నందమూరి విశ్వవిఖ్యాత నటసారభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి నటవారసులైన నటసింహం నందమూరి తారక నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం రోజున చేసుకోవడం జరిగింది అది కూడా ఒక ఆస్పిషియస్ డే మాకు నందమూరి వంశ వీరాభిమానులందరికీ అలాగే ఈ కార్యక్రమం కూడా ఘట్టమనేని మహేష్ బాబు గారి సూపర్ స్టార్ ప్రజెంట్ సూపర్ స్టార్ గా భావిస్తున్న కీర్తించబడుతున్న ఘట్టం నేను మహేష్ బాబు గారి జన్మదిన రోజున జరుపుకోవడం కూడా నాకు పర్సనల్గా ఒక ఆనందదాయకమైన అంశం కింద భావిస్తున్నాను అది ఎందుకంటే ఎలా అంటే నేను నందమూరి వంశ వీరాభిమానిగా అంటే రామారావు గారి అభిమానిగా మా గుడివాళ్ళలో అభిమాన సంఘం నడుపుతున్న సమయంలో కృష్ణ గారి అభిమానులతోనూ అక్రీనాయశ్వర గారి అభిమానులతోనూ అలాగే శోహన్ బాబు గారి అభిమానులతో అందరితో ఆర్గ్యుమెంట్లు వాదోపవాదాలు తర్క వితర్కాలు చాలా చేసుకుంటూ ఉండేవాడిని కానీ అందరూ సోదర సోదరులలాగా ఉండేవాళ్ళం అదే కల్చరు నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఏ హీరోతో చేసినా కూడా అందరు అభిమాన సంఘాలు వాళ్ళు షూటింగ్లకు వచ్చి వస్తుండేవాళ్ళు ఉదాహరణకి మహేష్ బాబుతో షూటింగ్ చేసినప్పుడు మహేష్ బాబు గారి అభిమాన సంఘాలలో వచ్చి నన్ను సోదరుడుగా భావించేవాళ్ళు అలాగే నేను నాగ నాగార్జున గారితో షూటింగ్ చేస్తున్నప్పుడు నాగార్జున గారి అభిమాన సంఘం వాళ్ళ వాళ్ళు వచ్చి కూడా షూటింగ్లో నన్ను సోదరుడిగా భావించేవాళ్ళు ఇంకా హరికృష్ణ గారితో చేస్తున్నప్పుడు బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు మా నందమూరి వంశ వీర అందరూ కూడా నన్ను చాలా సోదరుడిగా హక్కుని చేర్చుకున్నారు అలాగే నేను పవర్ స్టార్ మెగాస్టార్ మేనల్డ్ అయిన సాయుధరం తెలు చేసినప్పుడు కూడా వాళ్ళు అభిమానులు అభిమానులు కూడా వచ్చి నన్ను అభిమాన కిందే సోదరుడి కింద అభిమాన కులం అనే ఒక సోదరుడి కింద నన్ను సోదరుడిగా భావించారు సో అలా నన్ను భావించారు అక్కడ కూడా అలా భావించారు సినిమా ఫీల్డ్కి వచ్చి అసిస్టెంట్గా అసోసియేట్గా కో డైరెక్టర్గా నేను నడుస్తున్న పనిచేస్తున్న రోజుల్లో వైజయంతి మూవీస్ అనే ఒక అద్భుతమైన సంస్థ ఇప్పుడు కూడా అది అద్భుతమైన సంస్థ ఎప్పటికీ అలాగే ఉంటుంది మా నందమూరి తారక రామారావు గారు దానికి పేరు పెట్టారు దానికి ఆ సంస్థ ఎప్పటికీ అలాగే విరాజిల్లుతూనే ఉంటుంది ఆ సంస్థలో నేను అసోసియేట్గా కోడినేటర్గా పనిచేస్తున్నప్పుడు అశ్విని దత్తు గారు నాకు మాటిచ్చారు దర్శకుడిగా నేను చేస్తాను చౌదరి అని అందువల్ల అక్కడే ఉండిపోవటం జరిగింది ఆయన ఒకనొక సందర్భంలో ఘట్టం నేని శివరామకృష్ణ గారు అంటే కృష్ణ గారి దగ్గర నా ప్రస్తావన తీసుకొస్తే దర్శకుడు చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కృష్ణ గారు సరే ఇచ్చేద్దాం అన్నారు మరి ఈ స్టోరీ ఎప్పుడు పంపించమంటారు అని కృష్ణ గారిని దత్తుగారు అడిగారు ఎందుకు మన రాఘంద్రరావు దగ్గర అని చెప్పావు కదా స్టోరీ చెప్పడం ఎందుకు అవసరం లేదు మీరు ప్రకటన ఇచ్చేసుకోండి ఎవరు హీరోయిన్ అనుకుంటున్నారు అని అన్నారు నాకు అప్పుడు అప్పుడే పరిచయమైన హిందీలో పరిచయమైన శెట్టి గారి మీద నా దృష్టి ఉందన్నమాట సో శిల్పా శెట్టి గారని నేను చెప్పటం సో అప్పటి బిఏ రాజు గారు ఈ కృష్ణ గారి అభిమాన సంఘంలో సూపర్ హిట్ మ్యాగ్జైన్ రన్ చేస్తుండగా ఆ సూపర్ హిట్ మ్యాగ్జిన్లో ఫస్ట్ న్యూస్ లాగా వచ్చిందనమాట వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వైజంతు మూసి బ్యానర్ మీద కృష్ణగారి హీరోగా శిల్పా శెట్టి హీరోయిన్లుగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో అని నా మొట్టమొదటి ప్రకటన వచ్చింది మొట్టమొదటి దర్శకత్వం అనే ప్రకటన వచ్చింది సో అలాగా ఆయన అంత ఈజీగా దర్శకత్వం అనేది నాకు అవకాశం ఇస్తానని రాఘేంద్రరావు గారి దగ్గర చేస్తున్నాడు కదా అవకాశం అనేది అంతే ఈజీగా నేను డైరెక్టర్ అయిన తర్వాత శ్రీ సీతారాముల కళ్యాణం చూస్తున్నారండి సీతారామరాజు సినిమాలు అయిన తర్వాత మహేష్ బాబు రాజకుమారుడు షూటింగ్ జరుగుతుండగా నేను యువరాజు కథను కూడా ఒక రెండు మూడు నిమిషాలు చెప్పాల్సి వచ్చింది మొదటి సినిమా ఇది రిలీజ్ కాలేదు గుడివాళ్ళలో నేను అభిమాన సంఘంలో తిరుగుతున్నప్పుడు అభిమానులతో పాటు కృష్ణగారి గారి అభిమానులతో పాటు మహేష్ బాబు సినిమాలను చూస్తుండే చూశాను నాకు కృష్ణ గారు వీళ్ళందరూ వాళ్ళ మీరు రామారావు గారు అభిమానులు కాబట్టి వాళ్ళంటే పడేది కాదు కానీ మహేష్ బాబు అంటే ఎందుకో చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న కానించి చాలా ఇష్టం అన్నమాట ఆ ఇష్టం అనేది అనుకోకుండా ఆయనకే కథ చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పది నిమిషాలు ఐదు నిమిషాల్లో యువరాజు కథ అని చెప్పడం జరిగింది చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ ఆ కథలకి ఆయనకి వెంటనే నచ్చేసింది రాజకుమారుడు చేస్తున్న టైంలో సెట్స్లో గోల్కొండ ఫోర్ట్లో పది నిమిషాలు చెప్తుండగా ఆయనకి వెంటనే నచ్చేసింది నచ్చేసి ఆయన అన్నారు ఆయన దగ్గర అప్పటికీ కృష్ణ గారి దగ్గర పది పన్నెండు మంది ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తున్న టైంలో ఆయనకి కథ నచ్చేసి ఏమండి మీరు మంచి ప్రొడ్యూసర్ని తీసుకురండి ఇవన్నీ పట్టించుకోవద్దు పది పన్నెండు మంది వెయిట్ చేస్తున్నారండి మీరు ఒక ప్రొడ్యూసర్ని తెచ్చుకుంటే నేను రెండవ సినిమా కింద ఈ సినిమా చేస్తున్నాను అని మాటిచ్చారండి నా మొదటి సినిమా రెండవ సినిమా చూడకుండా అది ఆయన నా మీద ఉంచిన నమ్మకం అనమాట నేను చెప్పిన విధానం కానీ అది కానీ ఆయన ఎందుకో ఇన్స్పైర్ అయ్యాడు ఆయన ఎందుకో నచ్చింది ఆయన నా మీద ఉంచిన నమ్మకం అనేది నాకు ఎంతో ఆత్మీయంగానో ఆప్తుడిలాగా భావించాను ఆ అదే ఆత్మీయత ఆప్ ఆప్తుడుగా నన్ను భావించిన ఆ అనుబంధం అదంతా కూడా సినిమా త్రోట యువరాజ్ త్రోట్ నేను అది ఆ కొనసాగింది తర్వాత కూడా కొనసాగింది యువరాజు దరిమిలా జరుగుతున్న చర్చలు వాదోపాదాలు సినిమా నిర్మాణ కార్యక్రమాల్లో జరుగుతున్నప్పుడు ఆయన మరీ మరీ పట్టుబట్టి మీరు సొంతంగా నిర్మాణ సంస్థ పెట్టండి ఎందుకు ఈ చర్చలు గిర్చులు మీరు నిర్మాణ సంస్థ పెడితే నేను ఉండి నేను కథానాయకుడు ఉండి సినిమా చేస్తానంటే ఆయన చెప్పిన మీదటే నేను బొమ్మరిల్లు అనే సంస్థ పెట్టడం జరిగింది ఆయన ఇంకా నాకు ఇష్టం లేదు యాక్చువల్గా నిర్మాతను అవటం అనేది ఆయన రెండు మూడు సార్లు పోరిన తర్వాత నేను వెళ్ళి బలవంతంగా ఎందుకంటే అట్టి కఠినమైన చర్య అనమాట నిర్మాత అవటం అనేది వెళ్ళి నిర్మాతగా అవటం జరిగింది బొమ్మరిల్లు అనే సంస్థ బొమ్మలు తయారు చేసే ఇల్లు బొమ్మరిల్లు బొమ్మ అంటే సామాన్య మానవుడి భాషలో ఎన్టీఆర్ ఎన్టీఓడు బొమ్మ చూశాను ఏఎన్ఆర్ బొమ్మ చూశాను అనేవాళ్ళు ఒకప్పటి రోజుల్లో అందుకని బొమ్మలు తయారు చేసే ఇల్లు బొమ్మరీలు అనే ఒక అర్థవంతమైన పేరుతో బొమ్మరీలు అనే సంస్థ నిర్మాణాన్ని నిర్మాణ సంస్థని స్థాపించడం జరిగింది తర్వాత మహేష్ బాబు గారి సినిమాలు ఆయన చాలా బిజీగా ఉన్న టైంలో నేను లాహిర్ లాహిర్ చిత్రంతో ప్రారంభించిన వెంటనే సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్లాట్న్ డిస్క్ ఫంక్షన్ చేసి దాన్ని సినిమాని ఒక ప్రచారాన్ని ఊపొందించుకునే కార్యక్రమం చేయాల్సి వచ్చినప్పుడు ఆయనే స్వచ్ఛందంగా వచ్చి టీవీకి ఫోన్ చేసి డెకరేషన్ అది చేయించి ప్లాట్న్ డిస్క్ ఫంక్షన్కి ఆయనే స్వయంగా వచ్చి రెండు గంటల కార్యక్రమం చేసి నాకు వెన్నెంటి ఉన్నారనమాట ఆయన ఒక ఆప్తుడిలాగా ఒక ఆత్మీయుడిలాగా సో అదంతా నేను వైవిఎస్ చౌదరి అంటే స్నేహం నమ్మకానికి ప్రతిఫలం కృతజ్ఞత చూపించుకునే విధానం అనమాట నేను నాదిలో నాలుగు నటన ఉండదు యాక్టింగ్ ఉండదు బంధాలను అనుబంధాలు తెంచుకునే ఒక తత్వం ఉండదు అనమాట సో అది ఆ రుణాన్ని తీర్చుకుందా ఉద్దేశంతో ఆ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అప్పుడు సేమ్ ఇదే రోజున రెండు వేల రెండు ఆగస్ట్ తొమ్మిదిన నేను ప్రకటన ఇచ్చిన మేరకు రిలీజ్ ఇచ్చిన ప్రకటన ఇచ్చిన మేరకు ఆగస్ట్ తొమ్మిదిన గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియంలో ఇదే మహేష్ బాబు బర్త్డే రోజు అనుకోకుండా వచ్చిన రోజున రెండో వారంలో జరపబడతాయని స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారం ఆగస్ట్ తొమ్మిదినే నేను చేశాను చేసి రాజమండ్రి నుంచి దాదాపు ఆ రోజుల్లో మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల క్రాకర్స్ తెప్పించి హ్యాపీ బర్త్డే మహేష్ బాబు అని చెప్పేసి నేను క్రాకర్స్ కాల్పించటం అదంతా జమిని టీవీలో ఆ రోజున లైవ్ టెలికాస్ట్లో కూడా రావటం కూడా జరిగింది సో అంతటి అనుబంధం ఆ ఆత్మీయత ఉంది అనుకోకుండా మళ్ళీ ఇదే రోజున ఈ ఫంక్షన్ చేసుకోవటం కూడా నాకు ఒక ఒక ఇన్సిడెంటల్గా యాదృచ్ఛికంగా నేను భావిస్తున్నాను సో అంతటి ఒక బ్యాక్ అనుబంధం ఎమోషన్ ఉంది ఈ కార్యక్రమానికి ఇక ఈ కార్యక్రమానికి వస్తే ఈ కార్యక్రమంలోని మెరుపులు ఏంటంటే ఒక కథ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే దృశ్యం అనేది ప్రధానం సినిమాకి దృశ్యం అనేది మెయిన్ దృశ్యం అంటే కథ కథనం కథ నేను రాసుకున్నాను కథనం అనేది నా ఆలోచనలోంచి సమర్థ అర్థవంతమైన సమర్థవంతమైన మాటలు రాయటానికి ఒక అద్భుతమైన వ్యక్తి కావాలని తపన పడుతున్న టైంలో పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు నాకు కంచె రిలీజ్ అయిన టైంలో నాకు ఇదే ప్రసాద ల్యాబ్ కాంపౌండ్లో ఎదురయ్యారు నాకు ఆయన ఆయన నన్ను బసో సౌత్ ఇండియా సుభాష్ గాయ్ అని సరదాగా అంటుంటారు నన్ను నారాయణమూర్తి గారు ఎప్పటి నుంచిన ఆయన ఆవేశం అలా ఆయన చుట్టూ తిరుగుతుంటుంది ఆయన మనిషి ఎలా ఉన్నా ఆయన చాలా ఆవేశపరుడు ఆయన కూడా నాకు ఇన్స్పిరేషన్ అనమాట ఆయన ఈవీ సత్యనారాయణ గారు నేను బ్యానర్ పెడతాక ఇంకో రకమైన ఇన్స్పిరేషన్ అనమాట సొంత బ్యానర్ పెట్టకపోతే వాళ్ళ ఈవీవి గారు సెకండ్ ఇన్నింగ్స్ లేదు సొంత బ్యానర్ పెట్టకపోతే పీ పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు మన ఆంధ్రప్రదేశ్కి పీపుల్ స్టార్గా కనపడేవాళ్ళు కాదు వాళ్ళిద్దరికీ కూడా నేను లాహిర్ లాయర్ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అప్పుడు సన్మానం చేసుకున్నాను హండ్రెడ్ డేస్ వేదిక మీద పిలిచి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను సో ఆయన కనపడి కంచె సినిమా చూసారా అద్భుతమైన డైలాగ్ రైటర్ వచ్చాడు చాలా అర్థవంతంగాను సారవంతమైన మాటలు రాస్తున్నారు వీళ్ళు అర్జెంటుగా చూడండి మీరు అని ప్రసాద్ లాబాలో కనపడి నన్ను అర్జెంటుగా పీవీఆర్లో ఎదురుగొండ అప్పుడు సినిమాక్స్ అనమాట రాఘేంద్రరా సినిమాక్స్లో పంపించి ఆ సినిమా చూపించారు చూడమని చెప్పొచ్చారు సార్ నేను వెంటనే వెళ్ళి చూడటం జరిగింది చూసిన తర్వాత అర్రే ఇప్పుడు నేను సినిమా చేయట్లేదు ఎందుకు నాకు ఆ సినిమా తర్వాత గ్యాప్ వచ్చింది అంటే రే రే సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో జరుగుతుంది మళ్ళీ ఎప్పుడు సినిమా తీస్తానో ఏంటో సినిమా తీసినప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ డైలాగ్ రైటర్ గారిని పెట్టుకోవాలి ఈయన ఎవరు నాకు పరిచయం లేదు ఎలాగో అప్రోచ్ చదవాలి అని అనుకుంటా 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 గ్యాప్ ఎలా అయింది ఈలోగా ఈయన ఆరోహణ క్రమంలో ఇలా పెరుగుతూ వెళ్ళిపోయారు పెరుగుతూ వెళ్ళిపోయి పెద్ద పెద్ద సినిమాలు ప్రతిభావంతమైన డైలాగ్స్ సారవంతమైన డైలాగ్స్ తెలుగు భాషకి గుర్తుకు తెచ్చే ఒక చిన్న డైలాగులో ఒక సీనును ఒక సినిమా యొక్క సారాంశాన్ని తెలియజెపుతూ మన ఆలోచింపజేసే డైలాగులు రాస్తూ సంభాషణలు రాస్తూ ఇంటికి వెళ్ళినా కూడా అంటే మహానటి ఇంటర్వెల్ సీన్ అయితే అసలుకి ఎంత అసలు ఒకటి కాదు అంటే ఒకటి ఊరిని ఒకటి గురించి చెబితే మిగతా దాన్ని మనం అనాథలుగా వదిలేసినట్టు ఒక బిడ్ ఒక తల్లికి బిడ్డలో ఒక బిడ్డ గురించి పోగితే మిగతా బిడ్డలు ఏంటి అని బిడ్డలు ఫీల్ అవుతారని తల్లి చెప్పకుండా అందరూ నాకు సమానమే అంటారు చూడండి అట్లాగ అన్ని సినిమాలకి న్యాయం చేశారు సినిమాలు ఇప్పుడు కథానాయకుడు మహా మహానాయకుడి సినిమాలు ఉన్నాయి అందులో డైలాగ్స్ అన్ని డైలాగ్స్ అద్భుతంగా రాశారు సో అట్లాంటి ఈయనతో ఎప్పుడు పని చేయాలి అని అనుకుంటున్న టైంలో నాకు ఇంతకుముందు డైలాగ్స్ రాసిన వాళ్ళు కూడా అద్భుతంగా రాశారు నాకు వాళ్ళని ఎంతో కష్టపెట్టాను వాళ్ళు కష్టపడ్డారు ఉదాహరణకి నాకు ఫస్ట్ సినిమా నాకు ఎంతో ఇష్టపడి నేను ఎంతో అభిమానించి చేరువయి రాయించుకున్నది ఎన్జిఆర్ గారితో నా ఫస్ట్ ఫిలిం ఆయన ఆయనకి నేను ఫ్యాన్ని రెండో సినిమా పోసన కృష్ణ అలాగే తర్వాత నుంచి నాకు పరిచయం అయ్యాడు చింతపల్లి రమణ గారు ఆయన ఎక్సలెంట్గా ఆయనతో అసోసియేషన్ చాలా చాలా సినిమాలు కొనసాగింది ఆయన అన్ని రకాలుగా కష్టపడ్డారు చింతపల్లి రమణ గారు అద్భుతంగా నాకు సహాయ సహకారాలు అందించారు అద్భుతమైన విజయాలు ఆయన ద్వారా వచ్చినాయి నాకు ఈ తర్వాత ఈయన నాకు నెక్స్ట్ సినిమా చేస్తే ఈయనతోనే చేయాలి అని అనుకున్న టైంలో ఈయన ఎదిగిపోయాడు అన్నగారు మీరు ఎదిగిన నా పట్ల అదే మీరు కంచి ఎప్పుడు నేను చూసిన అదే విధేత అదే నేను అప్రోచ్ అయినప్పుడు అంతే అంతే స్నేహపూర్వక సంబంధాలతో ఇంకొక అదృష్టం ఏంటంటే ఈయనకి నాకు కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే రామారావు గారంటే నాకు ఎంత గాఢమైన అభిమానం ఉందో అంతకు మించిన గాఢమైన అభిమానం ఆయనకు కూడా ఉంది ఆయన పట్ల స్టడీ ఉంది సో మీ ఇద్దరం కలిసి పనిచేయడం అనేది నా అదృష్టం కింద భావిస్తున్నాను ఈ సినిమాకి సో కథ కథనం దృశ్యం సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే దృశ్యం పరంగా నాకు నేనెంతో కష్టపడ్డానని నేను భావిస్తున్నాను కష్టపడుతున్నాను కష్టపడుతూనే ఉంటాను సినిమా వరకు నేను చేయగలిగింది అదొకటే కష్టపడతాను కష్టపడాలి కూడా అది నా కర్తవ్యం అది నా బ్రెడ్ బటర్ అండ్ కీర్తి ప్రతిష్టల కోసం నేను చేయాలి సో ఆయన దొరికారు ఇక నయనం అంటే కళ్ళు కోల్పోయిన వాడికి శ్రవణం ప్రధానం అవుతుందన్నమాట అంటే చెవుల ద్వారా విన్న తర్వాత ప్రపంచాన్ని ఊహించగలిగే శక్తి సంపద ఓన్లీ చెవుల మీద డిపెండ్ అయి ఉంటాడు అంటే శబ్దం ఆ శబ్దంలో విని శబ్ద తరంగాల ద్వారా మీరు కూర్చోవచ్చండి కాసేపు నా కాళ్ళు నిప్పులు వస్తున్నాయి దయచేసి కూర్చోండి నా కాళ్ళు ఎందుకు నిప్పులు వస్తున్నాయి అర్థం కాలేదు దయచేసి ప్లీజ్ అయితే ఈ శబ్ద తరంగాలు వస్తుంటాయి కదా ఈ శబ్ద తరంగాలు అనేది దృశ్యంతో పాటు ఈక్వల్గా ప్రధానమైంది శబ్ద తరంగాలు దానికి సాహిత్యం అంటే నేను నా సినిమాలు తయారవుతున్న కానీ నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా నాకు సాహిత్యము సంగీతం అనేది కథానాయకుడు నాయకుల కింద ఫీల్ అవుతూ ఉంటాను భావిస్తూ ఉంటాను అట్లా నేను భావించినప్పుడు నా మొట్టమొదటి సినిమా నేను పదమూడేళ్ల తర్వాత ఎలాగ డైరెక్షన్ సంపాదించడం జరిగిందో నాగార్జున అక్కిన నాగార్జున దృష్టిలోకి వెళ్ళి నేను లాహిర్ లాహిర్ సినిమాలో ఒక డైలాగ్ రాశాను నేను అనుకున్నవి లచ్చిమా అచ్చిమాంబ మనం అనుకున్నవి అప్పుడప్పుడు జరుగుతు అనుకున్నవి ఎప్పుడు జ అనుకున్నవి అనుకోనివి అప్పుడప్పుడు జరుగుతుంటే అనుకున్నవి మనం అనుకున్నవి అప్పుడప్పుడు జరుగుతుంటవి అనుకోనివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి అని ఇది ఒక డైలాగ్ రాశాను తెరకాస్ డైలాగ్ లాంటిది అలాగే నేను ఆ సాహిత్య నేను నాగార్జున గారి దగ్గర అవకాశం పొందిన తర్వాత ఎందుకు పొందాల్సి వచ్చింది నేను ఎన్టీ రామారావు గారి అభిమాని నాకు ఆ అవకాశం ఇచ్చింది ఎవరు నేను నాగేశ్వరావు గారితో విపరీతంగా వాదోపాదాలు చేస్తున్నవాడిని అగ్నిపుత్రుడు సినిమాలు చేస్తున్నప్పుడు నాగార్జున గారికి కూడా తెలుసు నేను నా రామారావు గారి అభిమాని అని అయినా మానవతా దృక్పథంతో వాళ్ళకు తెలిసినా నేను రామారావు గారి అభిమాని అని తెలిసినా కూడా వాళ్ళు వచ్చి నాకు నా యొక్క కష్టపడే తత్వాన్ని గమనించి నాగసుకి తెలిసిన నాగార్జున గారు తెలిసిన నాకు అవకాశం ఇచ్చారు అలాంటి నాయ నాగార్జున గారు అవకాశం ఇచ్చినప్పుడు ఆయనతో నేను ఆర్గ్యుమెంట్లు వాదోపాదాలు చేసి కీరవాణి గారే నా మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలి అని నేను ఆయనతో కన్విన్స్ చేసి చేయాల్సి వచ్చింది ఆ సె్యువేషన్ అదంతా చేసి కన్విన్స్ చేసి ఎందుకంటే అంతకుముందు వాళ్ళు సందీప్ చౌతా గారితో సినిమా చేశారు నేపలాడతా ఆ సందర్భంగా తనతో ట్రావెల్ అయ్యే ఒక మూడ్లో ఉన్నప్పుడు నేను నాకు కీరవాణి గారు కావాలని నేను పట్టుపట్టే ప్రాసెస్లో నేను కీరవాణి గారితో ఎలా అయింది కీరవాణి గారితో అన్నప్పుడు కీరవాణి గారు అంటే ఏంటి మన తెలుగు మనం ఏంటంటేనండి మన ముందు ఉన్నవాళ్ళు మహానుభావులైన సామాన్య మానవులుగానే కనపడుతుంటారు దూరంగా ఉన్నప్పుడు సామాన్య మానవులు కనపడుతుంటారు దగ్గరగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు సామాన్యంగానే ఉన్నారు కదా అనిపిస్తుంటుంది అదే వేరే దేశస్థులైతేనేమో మహానుభావులకు కనపడుతుంటారు అసలు వేరే కాలమానవుల పరిస్థితులు ఉన్నప్పుడేమో మహాపురుషులు యుగ పురుషులా కనపడుతుంటారు అలాంటి యుగ పురుషుడే కేరవాణి గారు ఆయన మన కాలమాన పరిస్థితుల్లో కాకుండా వేరే కాలమాన పరిస్థితుల్లో పుడితే ఆయన్ని మన యుగ పురుషుడి కింద భావించేవాళ్ళం ఎందుకంటే ఆయన చేస్తున్న క్రాఫ్ట్లో ఎంత నైపుణ్యం ఉండాలో అంటే ఒక సంగీత దర్శకుడికి తన భాష పట్ల తను నేర్చుకున్న సంగీతంలోని సరిగమల పట్ల భాష పట్ల పట్టుండాలి సరిగమల పట్ల క్లియర్గా ప్రావీణ్యం ఉండాలి అన్ని రకాల సంగీతంలోని విన్యాసాల పట్ల క్లియర్గా పట్టుండాలి వాటి వాటిల్లోని ఇంతకుముందు ఉన్న పండితులు ఏమేమి ప్రయోగాలు చేశారు వాళ్ళ యొక్క గొప్పగా ఉన్న పాటలు ఏమేమి పాటలన్నీ ఎలాంటి పాటల్లో వాళ్ళు ప్రావీణ్యం చేశారు ఎలాంటి ప్రయోగాలు చేశారు వాటి మీద క్లియర్గా ఒక తీసిస్ ఉండాలి వాళ్ళ దగ్గర సంగీత దర్శకుల దగ్గర సంగీత దర్శకుడు అవుదాం అనుకునే వాళ్ళ దగ్గర అవన్నీ ఉన్నాయి అన్ని రకాల సంగీత దర్శకుల యొక్క పోట్లు వాళ్ళ యొక్క పట్లు అన్నీ కూడా కీరవాణి గారి మస్తిష్కంలో ఇక్కడ ఉంటాయి అలాంటి సంగీత దర్శకులు మన కళ్ళ ముందు అసలు అతి తక్కువ కాదు లేరనే చెప్పాలి అందులో అందుకునే ఆయన పురుషుడు లాంటి మనిషి అని చెప్తున్నాను మన కనముళ్ళు కళ్ళ ముందు ఉన్నాడు కాబట్టి మనకి సామాన్యుల్లాగానో లేకపోతే ఒక ఒక మ మహానుభావులాగానో కనపడుతున్నాడు అలాంటి పురుషుడితో నా జీవితంలోని మొట్టమొదటి సినిమా ప్రయాణించడం అనేది నాకు ఒక కలిగిన మహాద్భుతం కింద భావిస్తున్నాను ఆస్కార్ అవార్డు రావటం అనేది ప్రామాణికాలు ఇవన్నీ మనం సంపాదించటం సంపాదించుకోగలగటం అది వాళ్ళు ఇవ్వగలగటం ఆ కృషికి మనం రీచ్ అయిన దానికి మనం రావటం అనేది గొప్ప విషయం కింద అది చాలా గొప్ప విషయం ఎంతో కృషి ఉంటేనే అది ఎలాంటివి రాగలుగుతాయి రాగలుగుతాయి ఆస్కార్ అవార్డు లాంటివి రాగలుగుతాయి అది గొప్ప విషయం కానీ ఆయనతో ఆయన కీరవాణి గారి చక్రవర్తి గారి దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు గారి దగ్గరికి మ్యూజిక్ డైరెక్టర్ కా కాకముందు వేట్రు గారి దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆయనతో సాన్నిహిత్యం ఉంది ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు కూడా నన్ను ఒక ఏంటి నన్ను ఆయన నన్ను మా ఇంటికాడ దింపి వెళ్ళటం కూడా నాకు గుర్తుంది నన్ను ఒక రాఘేంద్ర దగ్గర అసిస్టెంట్ కింద చూస్తూ కూడా ఆయన దర్శకుడే చీఫ్ టెక్నీషియన్ అయినా కూడా నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా దింపటం గుర్తు తెలుసు ఇంతటి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంతటి మహానుభావుడు నా మొట్టమొదటి సినిమాకి చేస్తూ దాకా నాకు ఆయన ఇచ్చినవి ఏంటంటే మీరు చూసిన సాంగ్స్ కానీ నేపథ్య సంగీతంలో ఇచ్చారు హే తర అని ఒక లవబుల్ థీమ్ ఇచ్చారు సీతారామరాజులో తర అని ఒక థీమ్ ఇచ్చారు సీతారాముల కళ్యాణంలో అలాగే అని మేల్ ఫీమేల్ కోరసులతో కలిపిన ఒక రీ రికార్డింగ్ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ట్రంపెట్లు వైలెన్స్లు బ్యాంగ్స్తో వెళ్తున్న టైంలో అటు కాదు రీ రికార్డింగ్ ఇటు ఒకటి ఉంది అని ఒక కొత్త రీ రికార్డింగ్ స్టార్ట్ చేసిన సినిమా సీతారామరాజు ఆ సీతారామరాజులో మేల్ ఫీమేల్ కోరసులతో స్టార్ట్ చేసి దానికి తదనంతరం సీతయ్య సినిమాలో లాహిర్ లాహిర్ సినిమాలో దే దబదే అనే ఒక రీరిగాడ్ ఇవన్నీ నాకు ఆయన ఇచ్చిన అస్త్రాలు ఆ అస్త్రాలతో నన్ను ఎదిగించి ఆయన నాకు ఒక దారి దిక్సూచి కలిగించారు అలాంటి మహానుభావుడితో మళ్ళీ ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే అన్నట్టుగా అన్నట్టుగా అనుబంధం అనుబంధంలాగా ఆయన కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడిగా నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను ఆయన నన్ను కూడా ఆయన కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడిగా భావిస్తుంటారు అలాంటి మహానుభావుడు నన్ను మళ్ళీ నేను కొంత గ్యాప్ తర్వాత ఆయన అప్రోచ్ అయినప్పుడు అంతే ఆత్మీయంగా అంతే అనుబంధంగా నన్ను చేరదీసుకుని ఈ సినిమా చేస్తానని ఒప్పుకోవటం ఈ స్క్రిప్ట్ని ఆయన పరిశీలించి మొత్తం స్టడీ చేసి దీన్ని చక్కగా ఆయన యొక్క సలహాలు సూచనలు ఇస్తానని తర్వాత చక్కగా దాన్ని దీన్ని పనిపడదాం అన్న అని సలహా సూచనలతో ముందుకు వెళదామని ఆయన చెప్పటం అంతా కూడా నాకు ఒక పెద్ద అన్నయ్యలాగా అని అనిపించింది ఒక ఆత్మీయుడిలాగా కుటుంబ సభ్యులుగా నన్ను తీసుకు తీసుకోవటం అనేది నాకు చాలా ఆనందం కలిగింది కిరవాణ్ గారు దీనికి సభాముఖంగా ఈ కార్యక్రమం సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా చాలా చెప్పాల్సి ఉంది మీ గురించి అది తర్వాత మనం బోర్డు సభల్లో చెప్పుకుంటాను ప్రత్యేకించి ఒక కార్యక్రమే చేస్తాను దాని గురించి అది తర్వాత చంద్రబోస్ గారు చంద్రబోస్ గారి గురించి కూడా ఇంతేనండి సాహిత్య చిచ్చర పిడుగు సాహిత్య చచ్చర పిడుగు అంటేనండి అది చాలా చిన్న మాట అండి చెచ్చర పిడుగు అనే మాట ఏంటంటే పెద్దవాళ్ళు చిన్నగా కనపడటం కంటే కూడా చిన్నగా ఉంటూ కూడా పెద్ద పెద్ద విషయాలని ఆవిష్కరించడం అనమాట తను చిన్నపిల్లలా కనపడతాడు పెద్ద పెద్ద విషయాలను ఆవిష్కరిస్తుంటాడు ఇతనైనా ఇంత పెద్ద విషయాలని ఇంత ఆలోచనల్ని ఇంత థింకింగ్ ప్యాటర్న్ ఉన్నట్లని రాయగలుగుతాడు అని చూస్తేనేమో ఇలా వస్తాడు కంగారు కంగారుగా మాట్టుతుంటాడు కుందేలాగా ఉంటాడనమాట చాలా కుందేల్లాగా హడాడు హడావిడి కంగారు కంగారుగా మాట్లాడతారు వెళ్ళిపోతుంటాడు చూస్తేనేమో సాహిత్యం అద్భుతంగా అనమాట ఆయన చూస్తే నమ్ నమ్మశక్యం కాదనమాట రాసిన ప్రతీది పండితులందరితోనూ మళ్ళీ రీచెక్ చేసుకునే ఒక వినయం ఉంది ఆయన దగ్గర అందరి దగ్గర తన దగ్గర ఏమైనా రాసింది కరెక్టేనా కదా మళ్ళీ డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నాను మళ్ళీ ఇది మార్ మాధ్యమాల్లోకి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఒక మాట కూడా పడకూడదు నేను తప్పేమో రాసుంటే నన్ను సవరించండి నాకు తెలియజెప్పండి అనే వినయ విధేతలు అహంకారానికి లోను కాకుండా వినయ విధేయతలతో ఎప్పటికీ ప్రయాణించే ఒక వినయ విధేయతలు ఉన్న మహా వ్యక్తి శక్తి మన సాహిత్య చిచ్చరపిడిగ్గా నేను ముద్దుగా పిలుచుకునే చంద్రబోసు ఆయన ఆయన కూడా నాకు అరుదుగా అంటే చాలా లేటుగా ముందు నాకు వేటురు సుందరమూర్తి గారు రాశారు తర్వాత నాకు సీతారామ శాస్త్రి గారు అంటే మహా అనుభవంతో ప్రయాణం సాగి కొన స్టార్ట్ అయింది నా జీవితం మీజ సంగీతం పరంగా సాహిత్య పరంగా తర్వాత వేటురు గారు నా గురువు గారు అనమాట ఆయన ఆయన దత్తపుత్రుడిగా నేను సినిమా ఇండస్ట్రీ అందరికీ తెలుసు నేను ఆ దత్తపుత్రుడిగా ఆయన వేటురు గారు తర్వాత చంద్రబోస్ గారు పరిచయం అయ్యారు అలాగే మధ్యలో నారాయణ రెడ్డి గారితో కూడా కొన్ని పాటలు రాయించుకున్నాను అక్కడి నుంచి చంద్రబోస్ గారితో స్టార్ట్ అయింది చంద్రబోస్ గారు ఒప్పుకోవటం కూడా ఇది నేను ఒక అద్భుతమైన కార్యక్రమం కింద ఫీల్ అవుతున్నాను ఇంతకుముందు నేను చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో కూడా కీరవాణి గారితో ప్రారంభించినా కూడా నేను మధ్యలో రమణ గోగుల్ గారితో చక్రి గారితో సందీప్ చౌతా గారితో మణిశర్మ గారితో వీళ్ళ నలుగురితో కూడా నాలుగు సినిమాలు చేయటం జరిగింది వాళ్ళు కూడా ఎంతో నాకు ఇష్టమైన వాళ్ళ నేను ఎంత కష్టపెట్టినా మంచి ఇష్టమైన మ్యూజిక్ ఇచ్చారో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్తూ ఈ సందర్భంగా అలాగే చంద్రబోస్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అసలు ఈ కార్యక్రమానికి మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే లాస్ట్ ఈవెంట్లో మనము పరిచయం చేసుకున్నది నందమూరి తారక రామారావు గారని రామారావు గారి విశ్వవిఖ్యాత నటసార్భౌమ నందమూరి తారక రామారావు గారి నాలుగవ జనరేషన్ అంటే నాలుగో జనరేషన్ మొదటి జనరేషన్ నా రామారావు గారు నెక్స్ట్ వారసులు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారి అన్నయ్య గారితో పనిచేశాను బాలకృష్ణ గారితో పనిచేశాను హరికృష్ణ గారి కొడుకు జానకరామ్ గారు జానకరామ్ గారు బిడ్డ నందమూరి తారక రామారావు గారి పేరు ఆయనే మా సినిమా కథానాయకుడు ఆయన్ని పరిచ ఆయన పేరుని పరిచయం చేశాను ఆయన కథానాయకుడు ఇప్పుడు కథానాయిక ఎవరు నేను చాలా సినిమాలకి నేను పరిచయం చేసే వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచాను దేవుడి దయ వల్ల మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జన్మ వల్ల రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి వల్ల ఇంటి రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి వల్ల కృషి పట్టుదల దీక్ష ఆయన ఇచ్చేళ్ళారు ఆ మార్గదర్శనం నడవటం వల్ల నేను నిలిచాను సో చాలామంది అమ్మాయిలను పరిచయం చేశాను వాళ్ళందరినీ బాంబే నుంచి తీసుకురావటం జరిగింది ఎప్పటినుంచో నా మనసులో జయప్రద గారు జయసుధ గారు శ్రీదేవి గారు విజయశాంతి గారు ఇలా చాలామంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది ఇప్పుడు వాణిశ్రీ గారు ఎంత అద్భుతమైన నటి వాణిశ్రీ గారు ఇలా ఎంతోమంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి తెలుగు వాళ్ళు వచ్చారు కదా మన తెలుగు వాళ్ళని మనం పరిచయం చేయలేమా అని ఒక ఆలోచన ఇంకా వీళ్ళకి డైరెక్టర్లకినో ఇండస్ట్రీకి బాంబే నుంచి ఇతర రంగాల నుంచి పరిచయం చేయడం తప్పితే మన తెలుగు వాళ్ళు వీళ్ళు దొరకరా అని మన తెలుగు వాళ్ళలో ఇలాంటి ఆలోచనలు ఎప్పుడో రెండు వేల పన్నెండులో పదమూడులో వచ్చినప్పుడు దానికి కార్యరూపం దాల్చే కార్యక్రమంలో నేను వెతుకుతున్న ప్రాసెస్లో మన తెలుగు వాళ్ళలో ఒక అమ్మాయి నాకు ఒక సోషల్ నెట్వర్క్స్లో ఒక అమ్మాయి నా కళ్ళలో పడింది ఆమె చక్కగా చాలా బా బాగుంది చక్కగా ఐదు అడుగుల ఏడు అంగుళాల దాకా ఉంది చక్కటి శంఖం లాంటి మెడ చక్కటి కళ్ళు కలువ పువ్వుల లాంటి కళ్ళు మంచి ఐబ్రోసు మంచి కవి చక్కటి హాయిగా ఆనందంగా ఉన్నప్పుడు మంచి ఉత్సాహంలో ఉన్నప్పుడు ఆయన రాసుకున్న భాషలోంచి ఒక మంచి అందమైన జానపద కన్యకి ఒక కొలను పక్కన కూర్చుని సేద తీరినప్పుడు ఆయన రాసుకున్న భావుకతలోంచి రాసుకున్న ఒక కన్య ఎలాగుంటుందో అంతటి అందాలు ఆయన్ని ఉన్న ఒక తెలుగు భారతీయ కన్యలాగా అనిపించినట్లుగా అనిపించింది అమ్మాయిని చూడగానే అంటే ఇవన్నీ ఆలోచనలు అవన్నీ రూపం కల్పిస్తే ఈ అమ్మాయి ఫీచర్సు ఈ ఎలా అనిపించే అమ్మాయిలాగా అనిపిస్తుంది అని నాకు ఆలోచనలోకి వెళ్ళి డెఫినెట్గా ఈ అమ్మాయిని మనం హీరోయిన్గా పరిచయం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చిన వెంటనే నేను వెళ్ళి వాళ్ళని సంప్రదించడం అనుకోని కారణాల వల్ల నేను అది నా ప్రాజెక్ట్ డిలే అవటం వల్ల కొంచెం డిలే అయింది చక్కటి నేను చెప్పినట్టుగా మంచి శంఖం లాంటి మెడ మంచి కేసు సంపద బారుగా ఇక్కడ దాకా ఉంటుంది అమ్మాయికి వెనక దాన్ని మన తెలుగులో పిరుదుల దాకా అంటాం అక్కడ దాకా ఉంటుంది ఒరిజినల్ హెయిర్ అది చక్కటి కలువుపు లాంటి కళ్ళు కోటేరు లాంటి ముక్కు మంచి లిప్స్ సో ఏమన్నా హైపెక్ చేస్తారు సరేనండి అంత ఇస్తే కానీ అంటే దానివల్ల అదండి అయితే అలాంటి సార్ అన్నగారు దయచేసి ప్లీజ్ సరే అయితే అంతటి లక్షణాలు ఉన్న ఒక అమ్మాయిని నేను అంటే ఇదంతా నా ఇమాజినేషన్స్లో మీరు చూసే పిక్చరు మీకు ఏమనిపిస్తుందో ఏంటో తెలియదు కానీ నేను చూపించినప్పుడు అలా ఉంటుందనే ఉద్దేశంతో నేను చెప్పేది కూడా అదే ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పేది ఇప్పుడు ఇలియానా అని ఒక డైరెక్టర్ నాకు ఇలియానా నా దృష్టిలో పడింది ఇంకొక డైరెక్టర్ దృష్టిలో కూడా పడింది ఇంకొక డైరెక్టర్ చాలా మంచి హీరోయిన్లు ముగ్గురు మూడు ముగ్గురు హీరోయిన్లు చేశాడు పెద్ద డైరెక్టర్ ఆయన కూడా ఆయన మూడు నెలలు కోచింగ్ ఇచ్చిన తర్వాత అమ్మాయికి ఎందుకు ఆయనకు నచ్చలేదు ఆ సినిమాలోంచి ఆ అమ్మాయిని తీసేశాడు బట్ నా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అమ్మాయిని వెంటనే తీసుకున్నాను నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది కాబట్టి నేను అమ్మాయిని సినిమాలు చూపించాను మీ అందరికి కూడా నచ్చింది ఇక్కడ నాకు నచ్చింది నేను చూపించిన తర్వాత మీ అందరికి నచ్చచ్చు అది అర్థమవుతుంది కదండి నా కళ్ళతో నేను చూసి నేను ఊహించుకుని చెప్తున్నాను ఓకేనండి సినిమాలు చూసి చెప్పండి ఫోటో రిలీజ్ చేసిన కన్ఫ్యూజన్ కన్ఫ్యూజ్ కాకండి కన్క్లూజన్కి రాకండి దయచేసి అర్థమైంది కదండీ దానికి సంసిద్ధంగా తయారు చేసి అద్భుతంగా చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను నా కృషి నేను కృషి చేస్తాను ఓకే అయితే అలాంటి అమ్మాయిని వాళ్ళని నొప్పించడం అమ్మాయి దేవుడు వల్ల మన తెలుగు కళ అయిన కూచిపూడి క్లాసికల్ డ్యాన్సర్ ఓకేనండి చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్సరు మన సినిమా దర్శకుల దగ్గర నుంచి కూడా అవార్డులు పొంది పొందింది ఆవిడ దేవుడు దయ వల్ల నా దృష్టిలో పడింది కొంచెం డిలే డిలే అయింది ఆ డిలే అవటం అనేది అమ్మాయి మంచిగా జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను సో ఆ అమ్మాయి ఎవరో కాదు ఆ పేరు చెప్పేస్తారా మీరు మీకు తెలుసా అన్న మీకు తెలుసా అన్న మీకు తెలియదు మీకు తెలుసు కానీ మన ఈ నువ్వు చెప్పారా యుక్త నువ్వు వచ్చాక స్టేజ్ మీద నీకు ఏదైనా కార్యక్రమం టీజ్ వర్ణించడం అంతా అయిపోయాక ఇంత గ్యాప్ వస్తే దీన్ని టీజింగ్ అంటారు సార్ త్రీ టూ వన్ ఐ విషు ఆల్ గుడ్ లక్ శ్రావణ శుక్రవారం సందర్భంగా మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఐ విష్యూ ఆల్ గుడ్ లక్ మై డియర్ హీరోయిన్ అండ్ తెలుగు హీరోయిన్గా పరిచయం చేయబోతున్నాను ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ నీకంతా మంచి జరగాలి శుభం జరగాలి ఇక్కడ మహా పండితుడు ఉన్నాడు మీరు కూడా గుడ్ లక్ చెప్పనా గుడ్ లక్ త్రీ టూ వన్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ టు పేరు చెప్తామంట నువ్వు కౌంట్ డౌన్ మీరు కౌంట్ డౌన్ చేయండి దయతో నేను చెప్తా పేరు ఓకే

దేవదాస్ సినిమా సందర్భంగా అమెరికాలో హ్యూస్టన్లో పుట్టింది రెండో నాకు రెండో పాప కూడా ఉంది ఆవిడ ఎలమంచిలి ఏక్త ఆవిడ రే సినిమా సందర్భంగా అమెరికాలో పుట్టింది సో నేను నాకు తెలియక లాహిర్ లారి సినిమాలో ఒక డైలాగ్ పెట్టాను రమాప్రభు గారు ఆ ముగ్గురు సిస్టర్స్ని తీసుకుని ఏంటి ఆదిత్య హోం దగ్గరికి పెళ్లి చూపుల కోసం వెళ్తారు అతను మ్యారేజ్ బ్యూరో నడుపుతుంటాడు ఈ అమ్మాయి ఎప్పుడు పుట్టిందంటే అడిగి రా అప్పుడు ఈ అమ్మాయి ఎవరి దానికి పుట్టిందంటే వేటగాడు అప్పుడు అంటుంది ఏ మీ ఆయనకు పుట్టలేదా అంటే కంటి పుసులతో చంపేస్తా అంటే అడిగిన వాడికి పుట్టింది వేటగాడికి పుట్టింది అంటే సినిమా పేర్లు చెప్తుంటారు అట్లాగ దేవదాసుకు పుట్టింది ఎవడి ఆవిడ రై పుట్టింది అట్టుగా అట్లాగనమాట జోగ్గా టైం అది అమెరికా కూడా పుట్టారు అది అది అయిపోయింది ఇప్పుడు మనం ఓ విషయం ఆల్ గుడ్ లక్ ఈరోజు వీణ అది సందర్భంగా ఇంకొకటి ఏంటంటే ఇంకా అతిరథ మహారాజులు అందరూ ఉన్నారు వంశీ గారు అయిపో వచ్చింది మీరు కంగారు పడకండి మనం మనం కూడా ఇంతకుముందు కొంచెం లేట్ అయిందన్న నాకు క్షమించైడియర్ వంశీ యు ఆర్ స్వీటెస్ట్ యు ఆర్ లైక్ షుగర్ శేఖరామో హార్టెస్ట్ ఈజ్ లైక్ కారం మంచి కాంబినేషన్ మీ ఇద్దరు గుంటూరు కారం అంట మా అమ్మాయి అందిస్తుంది సరే ఓకే ఒక పది నిమిషాలు ఓపి పట్టిండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి హరీష్ బాయ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ పిఆర్ఓ అయినా దయచేసి అయిపోయిందండి ఓకే అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది ఇదండి ఆ వీణారావు ఆవిడ హీరోయిన్ సో ఆవిడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం నందమూరి తారక రామారావు గారు హీరో వీణారావు గారు హీరోయిన్గా న్యూ టాలెంట్ రోర్సెట్ ఎన్టీఆర్ ఎట్ అనే బ్యానర్ పేరు మీద ప్రొడక్షన్ నెంబర్ వన్ కథా స్క్రీంప్లో దర్శకత్వం నేను నిర్మాత గారు యలమంచులు గీత మాటలు సాయి మాధవ్ బుర్రా గారు సంగీతం ఎంఎం కీరవాణి గారు సాహిత్యం చంద్రబోస్ గారు రాస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది అతి అతిరథ మహారాజులు ఇంకెంతో మంది ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది తెలుగు వాళ్ళని కొత్త టాలెంట్ని టెక్నీషియన్ని ఆర్టిస్టులను కూడా మన తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళకి మా నెక్స్ట్ అనౌన్స్మెంట్లో మా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇన్స్టాగ్రామ్ అకౌంటు అన్నీ ఇస్తాము దానికి మేము చెప్పిన ప్రామాణికాలకి పరంగా మీరు దానికి వీడియోలు మీ టాలెంట్లన్నీ పంపిస్తుంటే దాని నుంచి మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాం న్యూ టాలెంట్ గర్జిస్తుంది ఇక్కడనే దాంట్లోంచి ఆ దానికి అనుగుణంగానే కొత్త టాలెంట్ని కూడా తీసుకుంటాం చాలామందిని కొంత కొంతమంది అతిథ అతిరథ మహారథులు కొంతమంది కొత్త టాలెంట్తో కలిసి మేము ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంటుంది అది తర్వాత మహేష్ బాబు బర్త్డే సందర్భంగా లాస్ట్ జూన్ పదిన బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఆయన కేక్ కట్ చేశాం ఇప్పుడు మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆ కేకును కట్ చేసి ఇది రాజు గారు మహేష్ బాబు కృష్ణ గారి అభిమానైన రాజు గారి కొడుకు శివ బాబు శివరాధ రామ ఆ కేక్ కట్ చేసేసి ఆయన బా మహేష్ బాబు బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుద్ది దాని తర్వాత క్యూ అండ్ వేయండి వెంటనే ఫాస్ట్గా ముగిస్తాను దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి థ్యాంక్ యూ సాయి మాధవ్ గారు మాట్లాడతారు